ఇక మూడు రాజధానుల అంశంలో సుప్రీంకోర్టుకి ఏపీ సర్కార్కి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే రేపు హైకోర్టులో మూడు రాజధానుల అంశంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఆధీనంలో కేసు ఉన్నందున హైకోర్టులోనే తేల్చుకోవాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దస్తగిరి పోలాల సిద్ధంగా ఉన్నారు. దస్తగిరి, ఏపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెండు బిల్లు, ఒకటి పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, మరొకటి సిఐటీ చట్టం రెండు బిల్లు. ఈ రెండు బిల్లు కూడా గవర్నర్ ఆమోదించడం జరిగింది. తర్వాత ఇదే ఈ రెండు బిల్లు కూడా సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నెలలో ఆగస్టు 4న తర్వాత 14న కూడా దీనిపైన విచారించినటువంటి ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. తిరిగి రేపు ఈ నెల 27న విచారణ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే వికేంద్రీకరణ సిఐడి చట్టు రద్దు రెండు బిల్లుపై కూడా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కోడ్ కూడా ఎత్తివేయాలని కూడా సుప్రీంకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే అదే హైకోర్టు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ దశలో తాము జోక్యం తీసుకోలేమంటూ కూడా ఏపీ సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు ఏపీ హైకోర్టు విచారణ ఉన్న నేపథ్యంలో తమ వద్దకు రావడం కాదంటూ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. నిన్నత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఫలానా గడువులోపు విచారణ ముగించాలని మేము ఆశిస్తున్నామని కూడా సుప్రీంకోర్టు చెప్పినట్లు తెలుసు. సప్న రెడ్డి, థ్యాంక్ యూ దస్గిరి.